నమస్కారం. వెళ్ళా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా కొండపై కోటి దీపోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలు. నేడు వినుకొండ కొండపై కల సకల జనుల కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీ గంగాపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు చండీ హోమాలు, కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కొండపై వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో పాటు నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, ధర్మపత్ని ఆదిలక్ష్మితో కలిసి ప్రత్యేక హోమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కొండపైకి వచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరించారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులతో కలిసి వన సమారాధన మహోత్సవంలో పాల్గొని భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కోలాటం భక్తులను ఆకట్టుకుంది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేశారు. కొండాలు ఏలెటోడా అడ్డపట్టు శంకరుడా, చోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకరా పట్టు శంకరుడా, చోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా.
మిచ్చేటోడా కురబై వీరన్న వైదరికి చేరి నోడా నటరాజ నాట్యాలు ఆడటోడా నాకు పామును మెడ సుట్టు సుట్టి నోడా నోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండి నోడా ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే 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 మంజునాథుడొక్కడే దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు లోకాల దొర కాదు దొంగవని చాటాను నా పాపరాశులన్నీ దొంగల్లే దోచుకుపోయావు శిక్షకు రక్షకు ఒక్కడే భర్తకు కర్మకు దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే మహాసింధియాలు అదే విధంగా పార్వతి పరమేశ్వర కళ్యాణం ఈ మహోత్సవానికి మరి ముఖ్యాతిథులుగా మన ఎంపీ రామకృష్ణదేవరాయలు గారు అదేవిధంగా కలెక్టర్ గారు శివశంకర్ గారు అదేవిధంగా మన పల్నాడు జిల్లా ఎస్పీ గారు శంకర్ శివశంకర్ గారు
మరి ఇంకా అందరు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అందరూ కూడా ఈ గిరి అంటే కొండపైన వనభోజనాలు వనభోజనాలు చేసి అందరూ మనమంతా ఒకటే అందరూ భారతీయులు అనే విధంగా కులాలకి మతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి ఎంతో దీనికి వచ్చి కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఒక ఘాట్ రోడ్ తయారు ఆ ఘాట్ రోడ్ లో ఆలయానికి తీసుకొచ్చిన మార్గాన్ని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు మొల్ల బ్రహ్మనాయుడు గారు ఈరోజు ఒక్కరోజు అనుకున్నది కాదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన వెంటబడి మరి చేయించడం జరిగింది. చేయించి తమ ఖర్చుతో కూడా కేవలం గవర్నమెంట్ దగ్గర నుంచి అద్భుతంగా కూడా చేయడం జరిగింది. రామలింగేశ్వర స్వామి ఇంట్లో ఏ విధంగా అయితే నిశ్వాసపట్టకుండా అభివృద్ధి చెందుతుంది అదే విధంగా అయితే కూడా అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందుతుందని కూడా భావిస్తా ఉన్నారు. ఈరోజు దాదాపుగా 10,000 నుంచి 10,000 మంది తప్పు దాకా రావడం జరుగుతుంది. కేవలం కాకుండా అలాగే సాంస్కృతిక ప్రయోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అన్ని కులాలు అందరూ కూడా కలిసి ఈరోజు అన్ని మండలాల నుంచి కూడా ఆలోచించి అందరూ మంచి శుభకార్యం ఎందుకంటే కూడా మంచి శుభకార్యం ఉంటుందని భావిస్తున్నాను. అందరినీ కూడా దగ్గర తీసుకొచ్చే దానికి ఈరోజు రామలింగేశ్వర స్వామి కూర్చున్నారని చెప్పి నేను కోరుకుంటూ అలాగే పోరాటం చేసి మన ఇవన్నీ ఈ అభివృద్ధి ఈ డెవలప్మెంట్ లో ఎంపీ గారు పూర్తి సహాయ సహకారాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటున్నాం. ఒక క్లీవ్గా ఆయన అన్ని స్టేషన్లు కూడా మనకి అదేవిధంగా గోకన్కొండ బ్రిడ్జి కూడా ఎంపీ గారు గుండకం పైన ఏర్పాటు చేసేదానికి ఆయన వంతు పూర్తిగా కృషి చేస్తున్నారు. మరి కొత్తపాలెం బ్రిడ్జి కూడా మన గుండకొండ నియోజకవర్గంలో 2 గుళ్ళకమ్మ మీద బ్రిడ్జిలు మన ఎంపీ కావడం మనకి ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన ఈ ప్రాంత విషయం పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు అటు ఇటు రోడ్లు అయితే అయినాయి బ్రిడ్జి కూడా పరిమేషన్ దాదాపుగా అవుతుందని చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఈ వినకొండ అభివృద్ధికి మన ఎంపీ గారు సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయని ఆనంద పరమానంద పరమానంద ప్రశాంతంగా
బస్కొచ్చారా? చెప్పండి చెప్పండి అమ్మా. నంది వాహన నాగభూషణ దూష దోష నాశ వినాశన సృష్టి కారణ నష్టహారణ తమోరజో సత్వ గుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమ బూడిద దేహమా సిగలో సందమమ సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టవట మాఘమాసమున మళ్ళీ పుట్టవట బ్రహ్మ విష్ణువుల తగు మార్నింగ్ వచ్చారా? ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు? అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా మెట్ల దర్శనం బాగుందా? ఇది బాగుందమ్మా? మెట్ల దర్శనం బాగుందా? ఇది బాగుందా? సౌకర్యం బాగుంది. నిదురా ఆహారం అన్ని మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం కార్తీక మాసం నాలుగో సోమవారం శ్రీ కొండ మీద వేయించేసి ఉన్న శ్రీ గంగాపర సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం బాగా జరుపుకున్నాము మేము. ఈరోజు కోటి దీపోత్సవం కూడా జరిగింది, హోమాలు జరిగినది, పుద్దనరు మహారుద్రాభిషేకం కూడా చేసినారు, చండి యాగం కూడా చేసినారు. బ్రహ్మానందం ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేసినారు కాబట్టి వాళ్ళు మాకు కృతజ్ఞతలు. జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం జగమే నీ రూపం తారరే 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 తారరే.
పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమ మెడలో సర్పమ సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువులా తగువును తీర్చావట మహాశివరాత్రిగా మహిళ నిలిచావట అరే ఓ జంగమ విభూతిలింగమ పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమ మెడలో సర్పమ బూడిద దేహమ సిగలో సందమ మాసం చివరి సోమవారం సందర్భంగా పట్టణంలోని శివాలయంలో స్వాములకు సద్ది ఏర్పాటు కార్యక్రమం లాయర్ ముప్పాల జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీక్ష ధరించినటువంటి అయ్యప్ప స్వాములకు శివస్వాములకు సద్దిని ముప్పాల చెన్నయ్య కుమారుడు ముప్పాల జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో వారి తల్లి అయిన ముప్పాల నారాయణమ్మ వారి కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వాములకు సద్ది కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ముప్పాల నారాయణమ్మకు దుషాల్వాలతో ఘనంగా సత్కరించి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ఆ భగవంతుడు మీ ద్వారా చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మండలంలోని విటమరాజుపల్లి చెవిటి మూగ వికలాంగుల వసతి గృహంలో ఆదర్శ రైతు పగడాల కోటిరెడ్డి కుమారుడు అభిశివరామరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆ భగవంతుడి సన్నిధిలో జరుపుకున్నంత పుణ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. అభిశివరామరెడ్డికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. శాఖ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ అధికారి బుక్యా బద్రీనాయక్ అధ్యక్షతన వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా, ఎంఈఓ సయ్యద్ జఫ్రుల్లాలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఖాళీ సమయాల్లో గ్రంథాలయాలకు ప్రతి ఒక్కరూ వెళ్లి మంచి విజ్ఞానం పొందాలని తెలిపారు. మన చైర్మన్ మేడం గారిని, శిఖల మేడం గారిని, ఎంఈఓ సార్ గారిని, అలాగే మన ప్రిన్సిపల్ సార్ కారగడపాడు కేశవ మాస్టర్ గారిని, ఇన్సెట్ మేడం గారిని ఇన్వైట్ జరిగింది. సార్ రెండు పని ఉన్న బిజీగా నేను పిల్లగారు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాగే మీకు కొన్ని మాటలు మోర్ వ్యాలీస్ మాటలు చెప్పి లైఫ్ ని కొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటూ అవి చదవవలసిన ఆహ్వానించిన గ్రంథాగారి గారి ముఖ్య అధినాయకు గారికి మీ అందరికి
బాగా ప్రిపేర్ చేస్తూ అని మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. వారం రోజులుగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఒక గ్రంథాలయ వారోత్సవాలు అనే ప్రోగ్రాము అన్ని పాఠశాలను మీకు అందరికీ కూడా అనేక పోటీలు నిర్వహించి చక్కటి బహుమతులు కూడా రెడీ చేసి ఉంచారు. నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా మీ అందరినీ బాగా మెచ్చుకుంటూ ఇలానే మీరు ప్రతిసారి కూడా ప్రతి ఏటా బాగా పార్టిసిపేట్ చేసి చదువుతో పాటు ఆట పాటలు కూడా బాగా రాణించి మరి ముందుకు రావాలని అభివృద్ధిలోకి బాగా రావాలని మీరంతా కూడా ప్రయోజకులై అమ్మ నాన్నలకి గురువులకు అలానే సమాజానికి దేశానికి సేవ చేయాలని మనసారా కోరుకుంటూ ఆది బెస్ట్ ద్వారా ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.